డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓ వివేక్ పై స్పెషల్ స్క్వాడ్ డిఎఫ్ఓ శివకుమార్ పై విచారణ చేపట్టారని రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి దినేష్ తెలిపారు. గత వైసీపీ పాలనలో పాలికొండను తవ్వి చెయ్యేరు నదిలో రోడ్లు వేసి ఇసుక రీచ్ పేరుతో ఇసుక తరలింపు జరిగిందన్నారు. కొండలను తవ్వేసి ప్రకృతిని నాశనం చేయడంపై గతంలో తాను డిఎఫ్ఓ వివేక్కు అర్జీ ఇచ్చేందుకు యత్నం చేశానన్నారు. అర్జీని తీసుకోకపోగా తనపై డిఎఫ్ఓ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రాజంపేటకు వచ్చేసినప్పుడు ఆర్ఎన్బి బంగ్లాలో డిఎఫ్ఓ వివేక్పై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై స్పందించి డిఎఫ్ఓ వివేక్పై పవన్ కళ్యాణ్ విచారణ చేపట్టమని అధికారులను ఆదేశాలు జారీ చేశారని అన్నారు. పల్లి అనే ఒక విలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక కొండ తోకం జరిగింది. అది ఎందుకోసం అంటే చెయ్యూరు రివర్ లో ఒక రోడ్డు మార్గం వేసుకోవడానికి, అక్రమంగా చేసే ఇసుక రవాణా చేసుకోవడానికి వారు వేసుకునే రోడ్డు కోసము రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక గ్రావెల్ కొండని తవ్వడం జరిగింది. దీని మీద అర్జీ ఇవ్వడానికి మన డిఎఫ్ఓ గారు, రాజంపేట అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓ గారు పి వివేక్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన అర్జీ తీసుకునేది పక్కన పెట్టి చాలా దుర్భాషలాడి వికృతంగా ఆయన ప్రవర్తించి తప్పుగా మాతో బిహేవ్ చేశారు. 26/12/2023 ఇచ్చాను. ఇప్పటి వరకు దాని మీద ఒక ఎంక్వైరీ వేయలేదు. అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు.